ప్రేక్షణ నమస్కారాలు మనీ డాక్టర్ విశేష కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం నేను మీ పరమేశ్ మన లైఫ్లో మనము చేసే బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంటే అది హౌస్ అండి అలాగే మనం ఏదైనా బిగ్గెస్ట్ లోన్ తీసుకున్నామంటే అది హోమ్ లోన్ అయి ఉంటుంది ఇలాంటి హోమ్ లోన్లో ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఈవెన్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఈ మధ్యలో మనకి తగ్గినా కూడా కానీ మన ఈఎంఐలో మనం పే చేసే ఇంట్రెస్ట్లో మనకి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట సో ఇవాళ నేను మీకు ఈ హౌసింగ్ లోన్ గురించి ఈ హౌసింగ్ లోన్ స్విచ్చింగ్ స్విచ్చింగ్ గురించి అంటే దీన్ని మనం బీటే అంటాము బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ గురించి మీకు తెలియజేయాలనుకుంటున్నాను నార్మల్గా మనం ఏదైనా హౌసింగ్ లోన్ తీసుకున్నప్పుడు మనకి లైక్ ఈ నార్మల్ ఇప్పుడు కరెంట్ ప్రజెంట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫోర్ నుండి అరౌండ్ ఆల్మోస్ట్ నైన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నారు ఇది ఒక బ్యాంక్ ఒక బ్యాంక్ వేరియేషన్ ఉంటుంది సో ఇలా మనం లోన్ తీసుకున్న తర్వాత వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత సో ఆర్బిఐ వాళ్ళు రెపో రేట్ తగ్గించినప్పుడు మన ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది అనమాట అలాంటి టైంలో బ్యాంక్ వాళ్ళు మన కరెంట్ ఇంట్రెస్ట్ తగ్గించకపోతే మనం బ్యాంక్ వాళ్ళని ప్రొడెక్ట్గా అప్రోచ్ అయ్యి మనం ఇంట్రెస్ట్ తగ్గించుకో తగ్గించడానికి మనం రిక్వెస్ట్ చేసుకోవచ్చు ఇన్ కేసు వాళ్ళు తగ్గించకపోతే మనం మన లోన్ని ఆ ప్రజెంట్ ఉన్న బ్యాంక్ నుండి ఇంకొక బ్యాంక్ మనము ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట ఇవాళ నేను మీకు ఇలా హౌసింగ్ లోన్ సూచించేసే ముందు మీరు ఏమేమి విషయాలు మీరు పాటించాలి దాని గురించి నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను నామల్గా మనం ఈ హౌసింగ్ లోన్ సుచి ఒక బ్యాంక్ నుండి ఇంకొక బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ప్రజెంట్ ఉన్న బ్యాంకులో ఎంక్వైరీ చేయాలి ఇన్ కేసు వాళ్ళు తగ్గించకపోతే మాత్రమే మనము స్విచ్చింగ్ కోసం ప్లాన్ చేయాల్సి వస్తుంది లేకపోతే ఓన్లీ జీరో పాయింట్ వన్ పర్సెంటో జీరో పాయింట్ టూ పర్సెంట్ డిఫరెన్స్ ఉన్నప్పుడు స్విచ్చింగ్ చేయని అవసరం లేదనమాట ఎందుకంటే అదర్ అదర్ ఛార్జెస్ ఉంటుంది అలాగే ప్రాసెసింగ్ ఫ్యూ ఉంటుంది దీనివల్ల మనకి అంతది వర్క్ వర్క్ కాదనమాట అదే మన డిఫరెన్స్ ఉంది కరెంట్ ఉన్న ఇంట్రెస్ట్ కంటే న్యూ బ్యాంకులు అంటే ఇంకా మనం తీసుకునే ఫ్యూచర్ బ్యాంకులో మనకి ఒక జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ లేకుంటే ఒక జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఇలా తగ్గించి ఇవ్వడం వల్ల అలాంటి బ్యాంకులో మనము లోన్ అనేది అప్లై చేయాల్సి వస్తుంది రెండోది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఇంపార్టెంట్ ఏమవుతుందంటే మనం స్విచింగ్ చేసినప్పుడు వాళ్ళు తక్కువ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు అలాగే ఆఫ్టర్ ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ తర్వాత వాళ్ళు మళ్ళీ చేంజ్ చేస్తారు అనమాట సో దేని ప్రకారం అక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది వాళ్ళు ఫిక్స్ చేస్తున్నారు రెపో రేట్ అయితే మంచిది అనమాట రెపో రేట్ ప్రకారం అయితే ఏమవుతుంది దానికి అనుకూలంగా తగ్గుతూ వెళ్తుంది అలాంటిది మనం చెక్ చేసుకోవాలి అలాగే మనం తీసుకునే ముందు ఆ బ్యాంకులో మనకి ఈ ప్రీ క్లోజర్ ఛార్జెస్ ఉన్నాయా ఇప్పుడు నార్మల్గా రెడ్యూసింగ్ ఇంట్రెస్ట్ తీసుకున్నప్పుడు ఎటువంటి బ్యాంకులో కూడా ప్రీ క్లోజర్ ఛార్జెస్ లేదనమాట చెక్ చేసుకోవాలి అది కాకుండా ఈ ప్రాసెసింగ్ ఫీ చెక్ చేసుకోవాలి ఇది వెరీ ఇంపార్టెంట్ నార్మల్గా లోన్ అమౌంట్ పైన జీరో పాయింట్ టూ పర్సెంట్ జీరో పాయింట్ త్రీ పర్సెంట్ అప్ టు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఛార్జ్ ఉంటారు ఏ బ్యాంక్లో మనకి తక్కువ ప్రాసెసింగ్ ఫీ ఉంటుందో అలాంటి బ్యాంక్ మనము చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఇదంతా కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి అవుట్ స్టాండింగ్ అమౌంట్ కంటే ఇంకా ఎక్కువ లోన్ కావాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇనిషియల్గా ఒక థర్టీ లాక్ రూపీస్ తీసుకున్నాము లోన్ ఇప్పుడు మధ్యలో సూచించేటప్పుడు ఇంకా అవసరం ఒక ట్వంటీ లాక్ రూపీస్ ఉంది ఇంకొక ఫైవ్ లాక్ రూపీస్ ఎక్స్ట్రా కావాలన్నా మనము టాప్ అప్ లోన్ తీసుకోవచ్చు అనమాట ఆ లోన్ని మనము మన పర్సనల్ పర్పస్ కోసము లేకుంటే ఏదైనా వేరే బిజినెస్ కోసం మనం వాడుకోవచ్చు ఇక్కడ అడ్వాంటేజ్ ఏమవుతుందంటే సేమ్ ఇంట్రెస్ట్ రేట్ దొరుకుతుంది అలాగే సేమ్ దొరుకుతుంది దొరుకుతుందన్నమాట అదే మనం ఇప్పుడు పర్సనల్ లోన్ కావచ్చు లేకుంటే బిజినెస్ లోన్ తీసుకునేటప్పుడు తక్కువ టెన్యూర్కి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేస్తారు సో మనకి ఇలాంటి హౌసింగ్ లోన్ ఉన్నప్పుడు వేరే లోనే తీసుకోకూడదు అనమాట మనకి ఏదైనా హ్యాండ్ లోన్స్ కూడా క్లియర్ చేసుకోవచ్చు ఇలా టాపప్ లోన్ తీసుకొని ఈ టాప్ లోన్ మనము హౌస్ ఎక్స్పాన్షన్ కోసమో లేకుంటే పర్సనల్ పర్పస్ బిజినెస్ పర్పస్ ఎనీ పర్పస్ మనం వాడుకోవచ్చు అనమాట దీనివల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనం ఎక్స్ట్రా లోన్ తీసుకోవడం వల్ల దీనికి కూడా పే చేసే ఇంట్రెస్ట్ మనకి మనకి ఏటీసీ సెక్షన్లో ప్రిన్సిపల్ మనకి ట్యాక్స్ ట్యాక్స్ బెనిఫ్ దొరుకుతుంది అలాగే సెక్షన్ ట్వంటీ ఫోర్ బిలో మనకి కి మనకి ట్యాక్స్ బెనిఫిట్ దొరుకుతుంది ఇలా మనకి ట్యాక్స్ బెనిఫిట్ దొరుకుతుంది అనమాట ఇలాగే ఈ స్విచింగ్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక రెండు మూడు బ్యాంక్స్ ఎంక్వైరీ చేయండి ఏ బ్యాంకులో మీకు తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి తక్కువ ప్రాసెసింగ్ మీకు ఎవరైతే మీకు స్విచింగ్ హెల్ప్ చేస్తారో అలాంటి బ్యాంకులో మీరు స్విచ్చింగ్ చేసుకోవాలన్నమాట మీరు మీ హౌసింగ్లో స్విచింగ్ చేయాలనుకుంటున్నారా ఇంకా ఏదైనా వేరే లోన్స్ అప్లై చేయాలనుకుంటున్నారా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మా ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంది అది జీరో డబల్ టూ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ త్రిబుల్ వన్ నెంబర్ ఈ నమ్మక మిస్ కాల్ ఇవ్వండి ఇమిడియట్గా మా ఎక్స్పర్ట్ అంతే కాకుండా గూగుల్ ప్లే స్టోర్లో మాది యాప్ ఉందండి మొబైల్ యాప్ ఇండియన్ మనీ అప్లికేషన్ దీన్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో కూడా మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అంతేకాకుండా మాది వెబ్సైట్ ఉంది డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఇండియన్ మనీ వెబ్సైట్ ఇందులో వేరియస్ ఆర్టికల్స్ ఉన్నాయి లోన్స్ గురించి ఇన్వెస్ట్మెంట్స్ గురించి వాటిని చదవండి మీకు ఇంకేదైనా డౌట్ వస్తే అక్కడ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు మీరు రిక్వెస్ట్ పోస్ట్ చేస్తే ఇమియెట్గా మా ఎక్స్పర్ట్ మీకు కాల్ చేసి ఫ్రీ ఆఫ్ అడ్వైజ్ చేస్తాము సో మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీరు బుద్ధిమంతులు కావాలి అలాగే శ్రీమంతులు కావాలి థ్యాంక్ సో మచ్